ఇక జూనియర్ డాక్టర్ పై కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. ఇక ధర్నాలతో పాటు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ నరహరి పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే 1 గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలి అన్నారు. ఇక వైద్యులు, నర్సుల ఆందోళనకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టాలని, వారి మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలి అని కోరారు. ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. రాష్ట ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ హింసాత్మక దాడి జరిగిందని చీఫ్ జస్టిస్ టిఎస్ శివగణం, హిరణ్మయి భట్టాచార్య ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసులకంటూ ఓ ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుందని, ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో 7,000 మంది గుమిగూడితే ఆ విభాగానికి తెలియదనుకోవాలా, ఖచ్చితంగా రాష్ట ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే జరిగిన దాడి అని వ్యాఖ్యానించింది. ఇక జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దాదాపు 7,000 మంది ఆసుపత్రి ప్రాంగణం వద్ద గుమిగూడారని రాష్ట ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ఆసుపత్రిపై దుండగుల దాడి వెనుక కారణం ఏమిటనేది తేల్చాలని ఆదేశించింది. విధ్వంసకర హింసాత్మక చర్యల ద్వారా దుండగులు సృష్టించిన బీభత్సం ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులను భయాందోళనలోకి నెట్టిందని, ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు భద్రత కల్పించాలని నిర్దేశించింది. ఇక లేదంటే వారు అక్కడ వైద్య సేవలు అందించే పరిస్థితి ఉండదని పేర్కొంది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆసుపత్రిలోని 4వ అంతస్తులోనే నవీకరణ పనులు చేపట్టినట్లుగా దృష్టికి రావడంతో కోర్టు విస్మయం వ్యక్తం చేస్తుంది. నేరం జరిగిన ఫ్లోర్లోనే అంత అర్జెంటుగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించింది. తాము అనుకుంటే ఆసుపత్రిని మూసివేయాలని, రోగులను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని ఆదేశాలు ఇవ్వగలము అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆసుపత్రిపై దాడి అనంతర పరిణామాల పట్ల వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. అత్యాచారం కేసులో మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని కోరింది. కాగా ఆర్జికర్ ఆసుపత్రిపై దాడిలో ఇప్పటిదాకా 19 మందిని అరెస్ట్ చేశారు. ఇక జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన, ఆర్జికర్ ఆసుపత్రిపై గుండాల దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు నిలిపివేయాలని ఐఎంఐ నిర్ణయించింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరికి మించి నిందితులున్నారంటూ వాదిస్తున్న హతురాలి తల్లిదండ్రులు తమకు అనుమానం ఉన్న ఆర్జికర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్న కొందరు వైద్యుల పేర్లను అందజేశారని సిబిఐ అధికారులు వెల్లడించారు. ఆ పేర్ల ఆధారంగా తాము 30 మంది వైద్యులను గుర్తించామని, కేసులో భాగంగా
వారిని విచారిస్తామని చెప్పారు. కాగా ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న ఓ వైద్యుడు, ఇద్దరు జూనియర్ వైద్యులకు సిబిఐ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ఆర్చికర్ ఆసుపత్రిపై దుండగుల దాడి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ అయింది.